కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని, తెలంగాణలో అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని వాకర్స్ అసోసియేషన్ వారిని అభ్యర్థించినట్లు తెలిపారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి వాకింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వాకర్స్కు తెలియజేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించారు. వాకర్స్తో కలిసి కాసేపు వాకింగ్ చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిమ్లో కాసేపు జిమ్ చేశారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే ఏ పని కావాలన్నా ఢిల్లీ పెద్దలను అడగాల్సిన పరిస్థితి ఉంటుందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని ఇతర పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, నాయకులు ఐల రమేష్, ముత్యం రమేష్, బుర్రా శ్రీనివాస్, సురేష్, తుమ్మ రాజ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే, మన ఉనికిని కాపాడుకోవాలంటే, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. కొంచెం కాంగ్రెస్ అభ్యర్థి గెలితే ఎమ్మెల్యే ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటారు, ఒకరు గుర్తుంచుకోండి. ఊరుకో ఎమ్మెల్యే ఉంటాడు, ఒక్క ఎమ్మెల్యే కావాలన్నా ఆరుగురు పది మంది ఎమ్మెల్యే కావాలన్నా ఒకటి గుర్తుంచుకోండి. సారు 10 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర ఒక చందా వసూలు చేయలే. వాళ్ళు వచ్చిందంటే ప్రతి పార్టీ మీటింగ్ కానీ, ప్రతి ఈవెంట్స్ కానీ, ఏది కానీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ, అన్నిటి కూడా వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి
ఎంత ఇబ్బంది పెట్టినా అంత ఇబ్బంది పెడతారు. దయచేసి 9.5 సంవత్సరాల నుంచి అందరు కంటిన్యూ నిండా నిద్రపోతాను, కడుపు నిండా తినుకుంటా కంటిన్యూ నిద్రం. అదే కంటిన్యూ చేయాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దయచేసి అన్నిరా భావించారు. పట్టణ వాకర్ సెషన్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మీ అందరిని కలుసుకోవటం చాలా సంతోషం. ముఖ్యంగా రేపు 30 జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తులు గెలిపామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. గత 9.5 సంవత్సరాల కాలంగా గతంలో 2 సార్లు మీరు అందరు సహకరించినారు, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సహకరించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటే విషయం మీ అందరికి మనవి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి. ఇవాళ సుల్తానాబాద్ పట్టణం అంతకుముందు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉన్నదని కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. పట్టణంలో గతంలో గ్రామ పంచాయతీ ఉంటే ఇప్పుడు మున్సిపల్గా మార్చుకొని పౌర సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రయత్నం తీవ్రంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మనకు గతంలో నేను చెప్పినట్టుగా దాదాపుగా 95% సీసీ రోడ్లు వేసుకోవటం జరిగింది. కొంచెం అక్కడక్కడ గల్లీలలో సందులలో ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ చేసుకోవటం జరుగుతా ఉంది. చాలామంది తప్పుడు మాటలు చెప్తూ ఉంటారు, కానీ ఈ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గట్టెపల్లి రోడ్డు వరకు ఇది కూడా ఆ రోడ్డు పునర్నిర్మాణం కొరకు టెండర్ అయింది, పని మొదలుపెట్టాల్సింది. అతను కాంట్రాక్టర్ నిర్ణయం అయినాడు, ఆ పని జరుగుతుంది. మరి మన సుల్తానాబాద్ నుండి గట్టెపల్లికి అలాగే పూసాలకు ఎట్లయితే రోడ్లు శాంక్షన్ అయినాయో అదేవిధంగా ఇది కూడా మనకు శాంక్షన్ అయింది, పని కూడా జరుగుతుంది. సుల్తానాబాద్ పట్టణంలో కూడా దాదాపు ఒక 20 కోట్ల రూపాయలతో మరి సీసీ రోడ్లు అభివృద్ధి పనులు చేసుకోవటం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాతనే పట్టణంలో ఒక మంచి హాస్పిటల్ భవనం నిర్మాణం చేసుకున్నాం. ఒక పోస్ట్ మార్టం కూడా దాన్ని చెప్పడం జరిగింది, అది కూడా చేయటం జరుగుతుంది. అది ప్రతిపాదన ఉంది, ఆ పని కూడా పూర్తి చేయటం జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రి భవనం చాలా సౌకర్యవంతంగా ఉంది, దాన్ని కూడా ఇంకా అప్గ్రేడ్ చేసి పైన ఇంకొక 2 ఫ్లోర్లు వేసి అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు ఉన్నవి, త్వరలోనే అది కూడా పూర్తి చేయటం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మరి స్టేడియం కొరకు కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి, కానీ ఆ కాంట్రాక్టర్ అలసత్వంతో అది పూర్తి కాలేదు. తర్వాత మనకు మంచినీటి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడ ఇబ్బంది లేదు. మిషన్ భగీరథ కానీ లేదా మానేరు బావులు చేసే పైప్ లైన్లు కానీ అవి పూర్తి చేసుకొని ఇవ్వటం జరుగుతాం. ఇక్కడ ఒక మున్సిపాలిటీకి అవసరమైన స్థాయిని తెచ్చుకోవటానికి పట్టణంలో మరి పనిచేయటం జరిగింది, రేపు కూడా జరుగుతుంది, దాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. తర్వాత ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినాం తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన మాత్రం చేయలేం. తర్వాత ఈ పట్టణ వ్యాపారులు కావచ్చు, ఇతరత్ర సంస్థలను కావచ్చు, ఎక్కడ ఈ 9.5 సంవత్సరాల కాలంలో కానీ మేము ఉద్యమంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కూడా ఎవరిని రూపాయి చెంద అడిగిన దాఖలాలు లేవు, ఎవరిని ఒక రూపాయి చెంద అడగలే, ఎవరిని బలవంత పెట్టలే, ఎవరిని బెదిరించాల, ఎవరి దగ్గర ఒక పైసా మనం అక్రమంగా తీసుకుంటున్న సందర్భాలు లేవు. మన పట్టణ వ్యాపారస్తులు కావచ్చు, మరి పెద్దలు, వివిధ సంస్థల ప్రతినిధులు అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతాము. ఎందుకంటే ఎవరికైనా ఫ్రీ మైండ్తో పనిచేసుకోవాలనే ఉద్దేశంతో వారిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ ఎవరిని ప్రెషర్ చేయకుండా చేస్తాము. ఇది మీరందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతాము.
సుల్తానాబాద్ చెరువుని ఒక మినీ ట్యాంక్ బండ్గా మార్చాలని ప్రతిపాదన ఉంది. దాన్ని కూడా తప్పకుండా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పని కూడా చేసి పెడతామని మనవి చేస్తాం. అట్లాగే మన పట్టణంకి ఇంకా వ్యాపారం పెరగాలి, పట్టణ హోదా రావాలి. ఇంకా దానికి ప్రజలు ఎంత ఎక్కువ మంది రోజు వచ్చిపోయే సౌకర్యం ఉంటే బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే పట్టణానికి నలుమూలల రోడ్డు వేసుకోవడం జరుగుతుంది. పట్టణానికి నలుమూల రోడ్డు వేసుకోవడం జరుగుతుంది. మరి మంచి డబుల్ రోడ్డు వేసుకోవాలన్న ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. అది శ్రీరాంపూర్ రోడ్డు కావచ్చు, గట్టెపల్లి రోడ్డు కావచ్చు, మీరుకుళ్ళ రోడ్డు కానీ, అట్లాగే రాకెల్దేవపల్లి రోడ్డు కానీ, తర్వాత పట్టణం నుంచి సుద్దాల రోడ్డు కానీ, ఇవన్నీ సుద్దాల రోడ్డు నిర్మాణంలో ఉంది. మరి ఇవన్నీ కూడా పట్టణాన్ని మరింత గొప్పగా వ్యాపారపరంగా వృద్ధి చేసే ఆలోచనతోనే మరి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతాం. బహుశా దీని ద్వారా ప్రజల రాకపోకలు పెరిగి ఇక్కడ వ్యాపారం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ పట్టణాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేయాలని ఆలోచనతోనే ఈ పనులన్నీ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతాం. 100కి 100% పట్టణంలో మౌలిక వసతులు పెంచాలి, ప్రజల సౌకర్యం కలిగించాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలోచనతోనే పనిచేయటం జరుగుతూ ఉంది. మీరు 9.5 సంవత్సరాల కాలంగా మీరు గమనిస్తున్నారు, అట్లాగే ఈ అభివృద్ధిని కొనసాగాలి. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోనే మనకు గతంలో ఎప్పుడు లేని విధంగా పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంటికి ఎదువరకు లబ్ధి జరుగుతూ ఉంది. పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, తర్వాత రైతులుంటే రైతు బంధు కావచ్చు, తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేదు. తర్వాత కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ట్యాక్స్ మళ్ళీ వసూలు చేస్తారనో మళ్ళీ వేస్తారనో, అట్లాంటిది ఏది ఉండదు. మరి దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి మళ్ళీ దాన్ని తగ్గించిన ట్యాక్సే మరి ఏర్పాటు చేయటం జరుగుతుంది తప్ప కొత్తగా పెరిగేది లేదు, కొత్తగా తీసుకెళ్ళేది. దాదాపు ఇప్పటి వరకు ఆ ట్యాక్స్ కూడా ఇప్పుడు వసూలు చేయడం కూడా నిలిపివేసినారు. ఎందుకంటే ప్రజల అభిమతంతోనే, ప్రజల కోరికతోనే జరగాలన్న ఆలోచనతోనే తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఏ పని చేయకూడని ఉద్దేశంతోనే ఆ ట్యాక్స్ కూడా దాన్ని కూడా వసూలు చేయడం ఆపేసిండు. మరి ప్రజల అనుమతి ఉంటేనే, ప్రజల కోరిక ఉంటేనే, ప్రజలు అనుమతిస్తేనే మరి అది ఏదైనా జరుగుతుంది. కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఏది జరగదు. దాన్ని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, అటువంటి దాన్ని పట్టణ ప్రజలు నమ్మద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అట్లాగే మా ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు, యువకులు, మేధావులు మరి ఎంతోమంది శ్రేయోభిలాషులు ఉన్నారు. వారందరికీ ఒకటే మనవి చేస్తూ ఉన్నారు. ఈ 9.5 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణంలో ఎక్కడ కూడా ఎటువంటి అలజడి లేకుండా, ఎటువంటి తగాదాలు లేకుండా, పంచాయతీ లేకుండా, కొట్లాటలు లేకుండా శాంతియుతంగా ప్రజలు పనిచేసుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి ఒక మంచి వాతావరణం కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి గెలవాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి గెలవాలి. ఎక్కడ కూడా ఎటువంటి వర్గం కానీ, మతం కానీ, కులం కానీ లేదు, ఎటువంటి కొట్లాటలు తగాదాలు లేకుండా మరొక శాంతియుతంగా ప్రజలందరూ మరి ఎటువంటి అలజలు లేకుండా బ్రతికేటువంటి సమాజాన్ని మనం కోరుకుంటున్నాం. దానికే మనం అందరం కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకోవాలి. అందుకే మీ అందరి సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా వాకర్స్ చేసిన మిత్రులందరికీ ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా తెలిసిన వాళ్ళు, చక్కటి ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు, మేధావులు, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి మరి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించండి. తర్వాత ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఇక్కడ పట్టణంలో అభివృద్ధి కొరకు చాలా పనులు చేస్తున్నారు, చాలా చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ పూసాల చెరువు కట్ట మీద ఒకటి ఓపెన్ జిమ్ సెట్ వేయటం జరిగింది, ఇక్కడ వేయటం జరిగింది. తర్వాత ఇంకా మన స్టేడియం దగ్గర మార్కెండే కాలనీ కూడా చేయాలా, అక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మీకు ప్రతి చోట ఎక్కడ కూడా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. గతంలో ఈ
సుల్తానాబాద్ పట్టణానికి పట్టణ హోదా రావాలి. ఆ ఎలివేషన్ వచ్చినప్పుడు ఇక్కడ అన్ని రకాల వ్యాపారం పెరుగుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, తర్వాత ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి. దాని కొరకే ఒక ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. దీన్ని గమనించి మీరందరూ కూడా మళ్ళీ రేపు నవంబర్ 30న జరిగేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తం గెలిపించమని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ వార్డ్లందరికీ ప్రత్యేకంగా మీరందరూ మరి తప్పకుండా కొంత దీన్ని భారం తీసుకొని మరి మీరు ఒక్కొక్కరుగా ఒక్కొక్క కేసీఆర్ అయి మరి మీరే ప్రతి ఇంటికి వెళ్ళి మరి పార్టీని గెలిపించే విధంగా మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకునే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏమైనా చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు, కానీ అవి ముఖ్యంగా ఇది ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవటం చారిత్రక అవసరం అది. ఎందుకంటే ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సమస్య. తెలంగాణ ఉనికిని కాపాడుకోవాలి, అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. కేవలం 10 సంవత్సరాల కాలమే మనం తెలంగాణ తెచ్చుకోవాలి. ఈ 10 సంవత్సరాల కాలంలోనే ఇలా చాలామంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకా ఇతరత్ర పార్టీలు ఏవైనా కూడా ఈ జాతీయ పార్టీలు ఇవన్నీ తెలంగాణ అస్తిత్వాన్ని ఏం లేకుండా చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మనం తెలంగాణ బిడ్డలుగా 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకునే విధంగా ఉండాలి తప్ప ఎక్కడో ఢిల్లీలో పరిపాలన చేసే పరిస్థితి రాకూడదు. మరి మన పరిపాలన మనం చేసుకోవాలంటే మన పార్టీని మనం కాపాడుకోవాలి. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ అభివృద్ధి చేస్తున్న పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీనే మనం గెలిపించుకోవాలి, కారు గుర్తునే గెలిపించుకోవాలి. మీరు బాగా ఆలోచించాలి. ఒకసారి మరి ఇది కాంగ్రెస్ అవకాశం ఇస్తే ఈ 29 రాష్ట్రాలు ఇది ఒక రాష్ట్రం, దీనికి ఏం ప్రత్యేకత ఉండదు. తర్వాత దీనిలో ఎవ్వరం కూడా ఎక్కడ పోయి మరి మాట్లాడేపోయి అది ముఖ్యమంత్రి చేతిలో కూడా ఉండదు. ఏ మాట మాట్లాడినా ఢిల్లీ అధిష్టానం అని చెప్తాం. ఈ అధిష్టానం ఢిల్లీ చూసే వరకే మన పని పదు. గతంలో ఈ అధిష్టానాలు ఢిల్లీని చూస్తే మనం వెనుకబడ్డాం, నష్టపోయినాం, ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి కొట్లాడి ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మళ్ళీ మనం మన రాష్ట్రాన్ని సాధించుకొని పరిపాలన చేసుకుంటాం. దీన్ని మనం గమనించాలి. సరే, ప్రతి ఒక్కరూ దానికి అన్ని రకాలుగా ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్వంలో పెట్టి చూసి ఇది అది అని చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పాలనతో ఇవాళ ప్రజల వ్యక్తిగత తలసరి ఆదాయం పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి, ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలతోని ప్రజల స్థితిగతులు పెరిగినాయి. ఇవాళ మనం గమనిస్తాం ఎక్కడ కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, ఇది మనం గమనించాలి. అందుకే ఒకసారి మరి ఒకసారి గొప్ప ఆలోచన చేయండి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి, తెలంగాణ బిడ్డల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ ఉనికిని కాపాడుకోవడానికి 14 ఏళ్ళు మనం అందరం ఉద్యమం చేసిన కుట్ర మీరందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. మళ్ళీ మన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటే ఇది మనం చేసిన ఉద్యమానికి ఫలితం ఉండదు, దాని విలువ ఉండదు, దానికి గౌరవం ఉండదు. అందుకే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి మనం మన చేయి దాటిందనుకోండి ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటాయో, ఎంత మనకు నరకంగా ఉంటాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. గతంలో వచ్చిన పరిస్థితులే మళ్ళీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు అధిష్టానం ఉంది. అధిష్టానం అనేది మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే తప్ప ఒక తెలంగాణ దృష్టిలో పెట్టుకొని చూసే పరిస్థితి ఉండదు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళందరూ మేధావులు తెలిసిన వాళ్ళు కనుక మరి చర్చ పెట్టాలి. మళ్ళీ మన ఉనికిని మనం కాపాడుకుందామా, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకుందామా లేదా, మళ్ళీ మనం మరి గతంలో ఏ పరిస్థితిలో ఉన్నామో అదే పరిస్థితికి వెళ్ళిపోదాం. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించి మరి తగిన నిర్ణయం తీసుకొని మరి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుని గెలిపించాలని చెప్పి మీ అందరికీ పేరు పేరును మనవి చేస్తాం.